యా మన రాష్ట్రంలో మహిళలకు సంబంధించినటువంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కానివ్వండి ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి అత్యధిక ప్రాధాన్యతని ఇస్తూ ఉన్నాము ఈ నేపథ్యంలో దిశ పోలీస్ స్టేషన్స్ వచ్చినాయి అదే విధంగా దిశ చట్టం యొక్క స్ఫూర్తితో కేసెస్ ని చాలా త్వరితగతిగా మనము ఫైనలైజ్ చేస్తున్నాము అలాగే క్రైమ్ అగైన్స్ట్ విమెన్ కి సంబంధించినటువంటి కేసెస్ లో ఉన్నటువంటి ముద్దాయిలందరి మీద కూడా నిఘా ఉంచి రౌడీ సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి వారందరి మీద కూడా రెగ్యులర్ గా కౌన్సిలింగ్ అది చేస్తూ ఉన్నాము ఇంతే కాకుండా రానున్న రోజుల్లో క్రైమ్ అగైన్స్ట్ విమెన్ ప్రివెంట్ చేసే దాని మీద మనం ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాము ఈ నేపథ్యంలో ఈ యొక్క క్రైమ్స్ కి ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి డేటా తో పాటుగా మనము క్రైమ్ అగైన్స్ట్ విమెన్ జరగడానికి వల్నరబుల్ లొకేషన్స్ ఏమైతే ఉన్నాయి అదే విధంగా వల్నరబుల్ విమెన్ పాపులేషన్ ఎవరెవరు ఉన్నారు అంటే సింగిల్ గా ఉండేటటువంటి విమెన్ కానివ్వండి లేకపోతే ఇప్పుడైతే స్కూల్స్ అండ్ కాలేజెస్ లేవు అదర్వైజ్ బయట తిరగాల్సి వచ్చినప్పుడు ఎక్కడైనా ఈవ్ టీజింగ్ కి ర్యాగింగ్ కి ఇటువంటి లొకేషన్స్ ఏమైనా అనుకూలమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయా అదే విధంగా వల్నరబుల్ విమెన్ ఎవరు ఉన్నారు వీటిని ఐడెంటిఫై చేసుకోవడంతో పాటుగా ఫీల్డ్ లెవెల్లో వార్డ్ లెవెల్లో కానివ్వండి విలేజ్ లెవెల్లో కానివ్వండి ఎవరెవరికైతే ఇటువంటి స్వభావం ఉందో అంటే గ్రామాల్లో కొన్ని సార్లు మనకి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ అవి వేరు వేరు రీజన్స్ వల్ల రిపోర్ట్ కాకపోవచ్చు ఈవెన్ ఆ యొక్క గ్యాప్ కూడా లేకుండా అటువంటి వారిని కూడా మనము ఐడెంటిఫై చేసి వారిని మీద కూడా నిఘా పెట్టేదానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా మనము ఇప్పుడు సచివాలయంలో ఉన్నటువంటి మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో వీరి అందరి యొక్క సర్వీసెస్ని మనం ఉపయోగించుకుంటూ మహిళా మిత్ర కమిటీల ద్వారా అదేవిధంగా వాలంటీర్స్ ద్వారా ఈ సమాచారాన్ని అంతా కూడా సేకరించి దాని తర్వాత మనము మనకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ యొక్క వల్నరబుల్ లొకేషన్స్ అన్నింటినీ కూడా జియో ట్యాగింగ్ చేసుకుని అదేవిధంగా వల్నరబుల్ విమెన్ ఉండేటటువంటి హౌసెస్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా జియో ట్యాగింగ్ చేసి వాటికి సైంటిఫిక్గా మనము ఒక పెట్రోలింగ్ కానివ్వండి లేకపోతే మనకి దిశ పెట్రోలింగ్స్ కానివ్వండి వీటన్నింటినీ కూడా ట్యాగ్ చేసి నిరంతరము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఉండేదానికి ఒక బ్రాడ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కూడా మహిళా పోలీసుల్ని మీటింగ్స్ పెట్టి వాళ్ళకి చేయాల్సినటువంటి యాక్టివిటీ మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి దాని ద్వారా వాళ్ళని ఫీల్డ్లోకి పంపి సమాచారాన్ని అంతా కూడా సేకరించుకుని విలేజ్ పోలీస్ ఆఫీసర్సు మహిళా పోలీసులు మహిళా మిత్రాలు అదేవిధంగా వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా ఈ సమగ్రమైన సమాచారాన్ని విలేజ్ని వార్డ్ని యూనిట్గా తీసుకుని సేకరించిన తర్వాత ఫర్దర్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా పెట్టడం జరుగుతుంది ఈ రకంగా చేయడం వల్ల కమింగ్ డేస్లో క్రైమ్ అగెనిస్ట్ విమెన్ ప్రివెంట్ చేయడమే కాకుండా స్త్రీలకి సంబంధించి ఎవరైనా హాని తలపెట్టాలన్న ఆలోచన కూడా ఈ యొక్క క్రిమినల్స్ మైండ్లోకి వస్తేనే వారు భయపడే రకంగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదేమైనప్పుడు కూడా క్రైమ్ అగెనిస్ట్ విమెన్ అనేది టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్స్ రావడం జరిగింది దిశలో డెడికేటెడ్ సిబ్బంది అలర్ట్ చేయడం జరిగింది అలాగే జిల్లా అంతా కలిపి మనకి మోర్ దాన్ 82 వీలర్స్ కేవలం దిశ వెహికల్స్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఈ యొక్క ప్రతి పోలీస్ స్టేషన్లోనూ కూడా ఈ మహిళలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో ఆ పెట్రోలింగ్ టీమ్స్ అన్నీ కూడా కేవలం పెట్రోలింగ్ చేస్తూనే ఉంటాయి సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మహిళలకు సంబంధించినటువంటి అనేక భద్రతా అంశాలకు సంబంధించి మనము చాలా అగ్రెసివ్గా ఈ యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది కమింగ్ డేస్లో ఈ క్రైమ్ అగైనెస్ట్ విమెన్ అనేది ఎక్కడా కూడా జరగకుండా ఉండేదానికి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది